రాష్ట్రంలో ఒక్క నిమిషం విద్యుత్ సరఫరాకి అంతరాయం ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాబోయే రోజుల్లో బిజినెస్ హబ్గా రాష్ట్రం మారబోతుందన్న ఆయన, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపుసెట్లు అందించాలని సూచించారు. అందుకు కొండారెడ్డిపల్లిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరదలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్న చోట యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. సరఫరా ఆగిన ప్రాంతాల్లో తక్షణమే పునరుద్దరించాలని సూచించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్, రెవెన్యూ లోటు, ఇతర అంశాలపై చర్చించారు. రైతుల్ని సోలార్ విద్యుత్ వైపునకు ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపు సెట్లను అందించాలని ఆదేశించారు. తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బిజినెస్ హబ్గా మారబోతోందని, భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కరెంటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు వినియోగంలో లేని వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఐటీ పరిశ్రమల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వంట గ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానం ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి వారిని సోలార్ సిలిండర్ల వ్యాపారం వైపు ప్రోత్సహించాలన్నారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలన్న సీఎం, ఏటా 40,000 మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి దుబారాను తగ్గించాలన్నారు. ఓవర్లోడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి ఒక్క నిమిషం సరఫరాకు అంతరాయం ఉండొద్దని స్పష్టం చేశారు. వినియోగదారులకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంతకుముందు సచివాలయంలో సమీక్ష నిర్వహించిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క యుద్ద ప్రాతిపదికన విద్యుత్ పునరుద్దరణ పనులు చేపట్టాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్దరణ క్రమంలో ఏ సమస్య వచ్చినా వెంటనే డిస్కమ్ సీఎండీల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యుత్ పునరుద్దరణ సమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది భద్రతా చర్యలు తీసుకుని పనిచేయాలని సూచించారు. ప్రతి వినియోగదారుడిపైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. వరదల వల్ల విద్యుత్ సంస్థకు భారీ నష్టం ఏర్పడిందని, నష్టం అంచనాల్ని స్పష్టంగా నమోదు చేసి వేగంగా నివేదిక రూపొందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వ్యవసాయం, ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న కరెంటుకు ప్రస్తుత నెలకి రాయితీ పద్దు కింద 958 కోట్లను డిస్కంలకు విడుదల చేస్తూ రాష్ట ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.